Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-9666. అట్లాగే మొన్నటికి మొన్న సుజనా చౌదరి గారి దగ్గరికి నేను పదవి కాలం పూర్తవుతుంటే సార్ మీ దగ్గర డబ్బులు ఉండరు తెలుగుదేశం ప్రజాప్రతినిధులతో మాట్లాడాను అట్లాగే బీజేపీ ప్రజాప్రతినిధులతో మన సుజనా చౌదరి గారిని కూడా అడిగాను వెంటనే ఆయన 2.5 కోట్లు ఇచ్చారు నాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంతం 1 కోటి వేసి గెలిపించిన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎవరినైనా అడుగుతాం అట్లాగే అందరితో కలిసి పనిచేస్తాం ఈ అభివృద్ధి కోసం ఎన్నికలప్పుడే రాజకీయాలు మిగతా అప్పుడు కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు అందరం అభివృద్ధి చేయటం అనే నినాదంతో ముందుకు వెళ్తాం అనవసర వివాదాలు వేరే దావాలు ఉద్దేశాలు అయితే దీంట్లో కొండపల్లి ఎంపీ గారు చెప్పినట్టు అది ప్రూవ్డ్ ఇంటెన్ అక్కడ ఆయన 5-6 రోజులు కొండపల్లిలోని కూర్చున్నారు నేను కొండపల్లిలోని కూర్చున్నాను 2 టై అయింది బ్యాలెన్స్ అయింది చివరికి సమస్య కోర్టు జరిగింది నేను ఒక అడుగు దగ్గర కోర్టులోనే ఓడిపోతా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు లేకపోతే ఎంపీ గారు ఒక అడుగు దగ్గర మా వాళ్ళు గెలుస్తారు కానీ ఏమి లేదు అంతే పట్టు కూర్చున్నాం 50 రూపాయలు వాళ్ళు గట్టిగా చేస్తున్నాం అదే ప్రజాస్వామ్యం అడిగిన తప్పు కాదు మన ప్రజాస్వామ్య పునాదుల్లో 2 పార్టీలు అంటే వేరు వేరు ఎడమహాలు పెడమహాలుగా ఉండాలనేది కరెక్ట్ కాదు అలా కూడా కాదు ఇందాక చెప్పాను మీరు పార్టీలు లేవు ఇక్కడ వేదికలు ఉన్నాయి సో పార్టీలు అంటే పార్టీలు మారిపోయినాయి ఇప్పుడు వేదికలు ఉన్నాయి ఆ వేదికల మధ్య వచ్చేబడికి ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది లేకపోతే రావు కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు మీకు నేషనల్ దేశంలో ఒక కేంద్ర మంత్రి ఉంటాడు కాంగ్రెస్ కూడా వెళ్ళి అడుగుతారు చేస్తున్నారు అదే తప్పు కాదు ప్రాంతం కోసం నిజాయితీగా పనిచేసే ప్రజాప్రతినిధి పనిచేయడం కోసం మన కేంద్ర మంత్రులు కూడా చేస్తారు దానికి ఎగ్జాంపుల్ మెయిన్ ఎగ్జాంపుల్ గడ్కరీ గారు అలాంటి చాలామంది ఉన్నారు గడ్కరీ గారు మెయిన్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళినా ఎవరు వెళ్ళినా రోజు వాళ్ళని విమర్శించే వాళ్ళు వెళ్ళినా పనిచేస్తారు ఎందుకంటే ఈ దేశం కోసం చేస్తాం మనం నువ్వు ఒక అసెట్ క్రియేట్ చేసామంటే ఒక కనకర ఫ్లేవర్ ఎవరికి నాకు నా ఇంటికి వచ్చేది కదా దట్ ఈ అసెట్ ఫర్ ది సిటీ అండ్ స్టేట్ అండ్ కంట్రీ మళ్ళీ ఈ రోడ్డు వేసామంటే ఈ అసెట్ ఫర్ ది స్టేట్ అండ్ కంట్రీ సో వీఆర్ క్రియేటింగ్ వెల్త్ వీఆర్ క్రియేటింగ్ అసెట్స్ వీఆర్ డూయింగ్ సర్వీస్ విత్ పీపుల్ అంతవరకే చూస్తాను రేపు ఏ పెట్రోల్ ద్వారా వచ్చి టికెట్ వచ్చినా నాకేం ఇబ్బంది లేదు పెట్రోల్ ద్వారా టికెట్ వచ్చినా నాకేం ఇబ్బంది అందరూ మీరు ప్రజలందరూ కోరుకుంటే ఇండిపెండెంట్కి వెళ్తారని ఉన్నారు చెప్పలేదు కదా కాబట్టి నా నిధులు ఇచ్చాను కాబట్టి నేను ప్రోగ్రామ్ ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రజాప్రతినిధులు అందరూ అటెండ్ అయ్యారు ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు ఆయన ఎమ్మెల్యే అనుకుంటే పాప సర్పంచ్ మీరే కదా సర్పంచ్ సర్పంచ్ పాప అటెండ్ అయింది అట్లా జడ్పీటీసీలు అందరూ అటెండ్ అయ్యారు మా పార్టీ నుంచి మేము అటెండ్ అయ్యాం మంచి ప్రోగ్రామ్ రాజా గారు అడిగారు ఇచ్చాము ఇంకా ఇస్తాం ఇంకా చేస్తాం ఢిల్లీ స్థాయిలో ఈ ప్రాంతానికి ఎవరు వచ్చి అడిగినా పనిచేయడం నేను రెడీగా ఉన్నాను నాకు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి అట్లా ఇక్కడ ప్రజల సంక్షేమం కావాలి నేను అట్లాగే అని చెప్పి అనవసరంగా గొడవలు పడండి పార్టీల కోసం విడిపోండి పార్టీల కోసం పార్టీ ఐడియాలజీస్ మీద ఫైట్ చేయాలి పార్టీ దీని మీద ఫైట్ చేయాలి తప్ప పాలసీస్ మీద ఇప్పించుకోవాలండి అంటే ఒక ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఉంటే ఒక ఎంపీ టీడీపీ నుంచి ఉంటే ఇతర ప్రాంతం కోసం కలిసి పనిచేయడం తప్ప అట్లా అని చెప్పి మా పార్టీలు మేము పండగ పెడతామా పెట్టాం కదా అది ఇంటెన్షన్ మీరు చూడాల్సింది ఇంటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్ అంతే తప్ప ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నేను ఇంకోటి కూడా చెప్తున్నా పొలిటికల్ పార్టీస్ కాదు 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే పొలిటికల్ పార్టీస్కి ఒక ఐడియాలజీ ఒక ఫిలాసఫీ ఉంటుంది ఒక పార్టీ ఒక ప్లాట్ఫామ్ మాది దానికి చంద్రబాబు నాయుడు గారు నాయకుడు ఆడ ప్లాట్ఫామ్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అర్థమైందా వీళ్ళిద్దరూ ఈ విరోధం ఉన్నాము తప్ప మిగతా ఎవరికి విరోధం కాదు ఇక్కడ పర్సనల్గా మేమంతా నేనైతే ఖచ్చితంగా ఈ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాను ఇంకోటి కూడా చెప్తాను నేను నా పదవిని నేను కానీ నా కుటుంబం కానీ దేనికి ఉపయోగించుకోదు కూడా ఓన్లీ ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్కి మాత్రమే నా పదవిని ఉపయోగపడతాను ఎందుకంటే అది కూడా పార్లమెంట్ మీటింగ్లు లేట్ అయిపోయా లేకపోతే ఇక్కడ అక్కడ కాన్స్టిట్యూన్స్లో చిక్కుపోయి ఎయిర్పోర్ట్ లేట్ అవుతే మాత్రమే ఆ ప్రోటోకాల్ ఉపయోగిస్తే తప్ప ఇంతవరకు నా ఎంపీ పదవిని నా పర్సనల్గా నేను కానీ నా కుటుంబం దేనికి వాడాలి మీకు కూడా తెలుసు సో నాకు వచ్చినటువంటి ఎంపీ అవకాశాన్ని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నా పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రజలకు కానీ వాడతాను అట్లాగే నా మైండ్ చెప్తున్నటువంటి వ్యక్తులతో కలిసి పని చేయడానికి ఏ పార్టీ అని నాకు ఏమవుతుంది అది ఎట్లా తీసుకున్నా పార్టీలు ఎక్కడ తీసుకున్నా వ్యక్తులు ఎక్కడ తీసుకున్నా నాకేమీ బాగలేదు ఎందుకంటే నేను చెప్పే కదా నాకేం భయం లేదు పార్టీ టికెట్ ఇస్తుంది కదా నేను పోటీ చేస్తాను లేదా
మళ్ళీ అలా ఎంపీ అవుతాను లేదా పదేళ్ళు చేశాను మీ అందరూ తెలుసు నేను చేసిన 60 ఏళ్ళు ఎంపీ చేశాను చెప్పండి ఛాలెంజ్ చేసి చెప్తా ఇక్కడ దేశంలో చెప్తా దేశంలో ఎవరు టాటా ట్రస్ట్ తీసుకెళ్ళి 265 గ్రాములు బాగు చేశాడు ఒక ఎంపీని చూపించండి మీరు ఛాలెంజ్ చేస్తాను మీడియా ఇన్ని నెగిటివ్ మాట్లాడుతున్నారు కదా నా మీద ఇన్ని నెగిటివ్ వార్తలు వేస్తాను నా మీద ఈ మీడియాకి అందరికీ చెప్తాను నేను